నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఆయన బట్టలు ఆయనే తెచ్చుకునేవారు, అమ్మ వెళ్ళి తెచ్చేవారు, మీరు ఎవరినైనా తీసుకొచ్చేవారా? నాన్నకి బాగా వచ్చు సెలక్షన్. అవునా? ఆయనకి కాలేజీలో షోకిల్లా అని పేరు ఉండేది ఆయనకి. ఇది కొత్తగా ఉంది మాకు, విన్నాం. షోకిల్లా అని పేరు. ఎప్పుడు పంచేలాల్చియే కదా? చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు ఎప్పుడో 14-13 ఏళ్ళప్పుడు మానేశారట. లా నిక్కర్ల లాంటివి వేసుకోవడం, ఈయన బాగా పొడుగు కదా. అవును. మా తాతయ్య చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేవారు, నాన్న అవన్నీ చెప్పేవారు, తాతయ్య మాట్లాడేవి చెప్పేవారు. వాళ్ళ మేనత్తో ఆవిడ ఉండే బియ్యమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ ఏం చేసి, ఆవిడకి బాగా ముద్దు మేననుడు. ఈయన తీసుకుపోయేది అన్ని చోట్లకి, భోజనం వేసుకుని తీసుకుపోయేది ఆవిడ. తింటే ఒక దీనికి సుందరకాండ పారాయణకి హరికథకు తీసుకెళ్ళింది ఆవిడ. మూడేళ్ళు ఈయనకి అసలు తీసుకెళ్ళి. వాళ్ళెవరు మాకు తెలియదు అసలు, వాళ్ళెవరు అవకాశం లేదు. అసలు మా అక్కయ్యలకి తెలుసు కానీ మాకు తెలియదు. వెళ్తే సుందరకాండ పారాయణ అయిపోయిన తర్వాత ఈయన మాట్లాడకుండా వింటున్నట్టు మొత్తం, అసలు అల్లరి చేయకుండా, అసలు చప్పుడు అసలు అల్లరివాడు మామూలుగా. అది ఎప్పుడు ఉండే చివరిదాకా ఆయనకి అసలు అల్లరి చేయకుండా. వీడేమిటిగా మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకుంటుంది ఆవిడ. మొత్తం వినేసేసి ఇంటికి వచ్చేప్పుడు అత్తయ్య అని చెప్పి ఆయన బాగా మాటలు తొందరగా వచ్చాడు. అదంతా చెప్పారు ఈయన అప్పుడే చెప్పారు. చెప్తే ఆవిడకి ఆశ్చర్యపోయింది అసలు. ఆవిడ వీడికి చూస్తే మూడేళ్ళు, నిండా మూడేళ్ళు, నాలుగో ఏడు. వీడికి ఏదేమిటి ఇలా చెప్తున్నాడని ఆవిడ ఇంటికి రాగానే అన్నయ్య అన్నయ్య అని లేపితే ఆయన లేవడు. ఆవిడకి వితంతు, ఆవిడ ఇక్కడే ఉంటుందన్నమాట. ఆవిడ అన్నయ్య అంటే మా తాతయ్య లేవలేదు, పొద్దున్నే చెప్పింది ఇట్లా చెప్తే అన్నట్ట పోలేవే, ఎంత ముద్దు ఉంటే మాత్రం అంత కాదే అన్నట్టు. ఆయన అంటే కాదురా, నువ్వు అడిగి చూడండి, ఎలాగో నిద్రపోయి లేచిన వాడు మర్చిపోతాడు అని అనుకుని మా తాతయ్య అడిగితే మళ్ళీ చెప్పారు. అప్పుడు మా తాతయ్య గుర్తించడం జరిగింది ఆయన్ని. ఇదొకటి నాన్న స్వయంగా చెప్పింది మాకు, మాకందరికి చెప్పింది. ఎప్పుడు నాన్న నీకు నీకు బాగా తెలివితేటలు ఉన్నాయని ఎవరికి తెలిసింది? నువ్వు తెలివైన వాడివే అంటే ఒప్పుకున్నావు అనమాట అనేవారు. అలా ఒక చమత్కారం ఉండేది ఆయనలో. ఎప్పుడు ధోరణిలో కాలేజీకి వెళ్ళినప్పుడు షోకిల్లా అంటున్నారు కదా, ఎట్లా ఎలాగ డ్రెస్ ఎలా అంటే ఆయన పంచాలాల్చియే కానీ నలక్కూడదు ఎప్పుడు వాటిని. సెంట్ ఇష్టం అనమాట, సెంట్ మూలాన ఆ పేరు, సెంట్లు బాగా ఇష్టం అనమాట. ఆయన శిష్యు చిన్నప్పటి శిష్యులు ఉండేవారుగా, వాళ్ళందరూ బాగా పోగేసేవారు అనమాట. ఇవన్నీ డబ్బు గల ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ వేయి పడకల్లో రాఘవరావు అవునవును, ఆ ఫ్రెండ్స్ నలుగురు సీన్ కూడా చాలా బాగుంటుంది. చాలా వాళ్ళందరూ మాకు తెలుసు తర్వాత, మాకు తర్వాత వాళ్ళందరూ రావడం తెలుసు. వాళ్ళ పేర్లు అవేనా, పేర్లు వేరేనా? లేదు లేదు, వేరే. రాఘవరావు గారు మాత్రం రాఘవరావు గారే, కిరీటి మాత్రం సూర్యపతి ఆయన పేరు. ఆయన పేరు కిరీటి పేరు వేరు, ఇంకొక ఆయన పేరు కూడా కొంత కొంత కలుస్తుంది, కొంత కలవదు. వాళ్ళందరూ వచ్చేవారు. ఒక ఆయన పాపం వాళ్ళలో రాఘవరావు గారు కాస్త కొంచెం పేదరికం అనుభవించారు ఆయన తర్వాత, దారిద్ర్యం. ఆయన అందుకు నాన్న దగ్గరికి వచ్చేవారు కాదు ఆయన. వాడు బాగున్నాడా అని ఎవరినో అడుగుతూ ఉండేవారు అనమాట. అంతే, నాన్నకి ఒకసారి ఆయన బాగా అనిపించింది, ఇలా ఉన్నట్టని తెలిసింది. తెలిస్తే అప్పుడు ఆయన మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికి, మా సుహా అనే అక్కయ్య అంటాం, పెద్దక్కయ్య ఆవిడ, వాళ్ళు రామ మందిరం దగ్గర ఉండేవారు విజయవాడలో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన్ని, నువ్వు రావాల్సిందే నాతోనే రిక్షా ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి, ఇందుకే రా నేను ఆయనకి సాధు ఒకప్పుడు బట్టలు పెట్టి. వాళ్ళందరూ నాన్నని బాగా చూసేవారు చిన్నతనంలో, స్నేహితులందరూ కూడా. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం అవన్నీ చేసేవారు అనమాట. అందులో అంత తలగడా లాకును కొట్టుకోవడం, పేర్లు పెట్టి పిలుచుకొని ఇద్దరు లేపడం జరిగినవి అనమాట. అవును, ఆ సీన్ ఎప్పుడు చదువుకున్నా నవ్వుగానే ఉంటుంది. అది ఈ సెంట్లని చివరికి కూడా ఉండేవి మా అప్పుడు కూడా, ఆయనే రాసుకునేవారు కాదు చివరిలో, అందరూ తీసుకొచ్చి. చాలా రకరకాల ఉండేవి మాకు చిన్నప్పుడు. ఇట్లా ఒక వెండి ఇది ఉండేది అనమాట మాకు చిన్న, ఒక 5-6 ఉండేవన్నమాట బాటిల్స్ పెట్టడానికి. సెంట్ సీసాలే ఉండేవి, సెంట్ సీసాలు అందులో పోసుకోవడమే తీసుకొచ్చి అందులో పోయా. అది విమానంలా ఉండేది అనమాట, విమానం అలా ప్రజెంట్ చేశారు ఒకళ్ళు ఈయనకి ఇష్టం అని, ఆయనకి అందులో పోసి ఇప్పుడు కూడా ఉంది అది. అది తన పంచలు తనే కొనుక్కునేవారా, లేకపోతే అందరూ పెట్టిన పంచలే సరిపోయేవా? సరిపోయేవి కానీ కొనుక్కునేవారు. ఇష్టం బాగా బట్టలు ఇష్టం. లక్ష్మీపతి గారి కొట్టుకి బాగానే ఉండేది పద్దె, మాకు కూడా బాగా తెచ్చేవారు. మీ అదే అడగబోతున్నా, మీ అందరికీ ఆయనే తెచ్చేవారా? అందరికీ అంటే మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం కానీ నాన్న తెచ్చేవారు. ఏదైనా అకేషన్ వస్తే మాత్రం, ఒడుగు పెళ్ళి అలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి ఆయన తెచ్చేవారు. అంటే షాపింగ్ చేయడానికి టైం ఉండేది ఆయన? ఇష్టం ఇష్టం ఆయనకి షాపింగ్, ఇష్టం ఆయనకి అన్ని ఇష్టమే. రోజు సాయంత్రం కానీ బయటకు వెళ్ళిపోవాలి అసలు. ఓహో, అలా కూడా ఉండేది మధ్య మధ్యలో.
ఈవేళ ఇంకెవరు ఆ టైంకి కనబడకపోతే ఈయన వెళ్ళిపోయేవారు రిక్షా ఎక్కేసి బయటికి ఎలా వెళ్ళిపోవడం. మా మామగారి షాపు వన్ టౌన్లో సామారంగ చౌక్లో ఉండేది. అక్కడ కూర్చునేవారు కాసేపు. అక్కడ తర్వాత ఒక ఫ్రెండ్ ఉండేవారు, డాక్టర్ గురునాథం గారు అని, డెంటిస్ట్ అనమాట. అదే అన్నారుగా మీరు ఆయన. ఆవిడ కూడా డాక్టరే. ఆవిడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చీఫ్ చేశారు ఆవిడ తర్వాత. వాళ్ళదొకటి ఇన్సిడెంట్ నాన్నతో మాకు సరదాగా ఉండేది. పెళ్లి చూపులకి నాన్నని తీసుకెళ్ళారట ఆయన, గురునాథం గారేనే ఆయన. పెళ్లి చూపులు తీసుకెళ్తే ఆవిడ కొంచెం పళ్ళెత్తుగా ఉన్నాయి. ఆయన అన్నట్టే ఈయన ఆయన బాగుండేవారు. పళ్ళు ఆవిడ కూడా బాగుండేవారు, కొంచెం పళ్ళెత్తుగా ఉన్నాయి. పళ్ళెత్తుగా ఉన్నాయి వద్దురా నేను చేసుకోను అన్నారు. ఈయన నువ్వు పళ్ళ డాక్టర్వే కదరా, పళ్ళు ఊడగొట్టుకోట. ఇదొకటి ఆయన ఉంది, ఆయనే చెప్పేవాడు. ఆయన ఒక్కరే మా నాన్నగారిని నువ్వు అనేవాడు. మాకు పెద్ద అయిపోయిన తర్వాత నువ్వు అనేవాళ్ళు పెద్దగా. అవునవును, కరెక్ట్ కరెక్ట్. అందరూ బాబాయిలు వాళ్ళు. శ్రీశ్రీ గారు నువ్వు అనేవారా మీరనేవారే? మీరని. మీరనేవారు. కృష్ణశాస్త్రి గారికి అప్పుడు మాట లేదు. కృష్ణశాస్త్రి గారికి మాట లేదు కదా, అన్నయ్య నువ్వు అనే రాసేవారు. ఆయన రాయడం రాయడం చూశాను నేను చిన్నతనంలో. 5-6 ఏళ్ల వయసు అప్పుడు మా పెద్దన్నయ్య గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి వచ్చారు అక్కడికి. కృష్ణశాస్త్రి గారు అంటే ఓ అప్పటికే మాకు బాగా ఇది అనమాట. అసలు ఆయన పాపం రాసి చూపించి ఈయన చాలా బాధపడ్డారు. ఇద్దరు కలిసి పాడేవారట నేను పాటలు. అదే అదే కొంచెం బాధ ఉంటుంది. కోకిలమ్మ పెళ్ళి అవన్నీ కలిపి బాగా పాడారు. అప్పుడు కూడా అసలు కోకిలమ్మ పెళ్ళిలో కూడా లేత ఊరలు కొక్కిరిస్తే ఆతగాళ్లతో ఏమి కానీ అది ఇప్పటికి కూడా వర్తిస్తుంది కదమ్మా. ఎవరో ఏదో ఎక్కిరిస్తూ ఉంటారు, అనవసరం. అది మనం వెళ్ళే దోవలో మనం వెళ్ళాలి అనేది ఒక ఇది ఆయన. మనం ఈ ఈ మార్గంలోనే నడవాలి, ఈ మార్గం సేఫ్. అది అదే అర్థం అవ్వాలి యువతకని ఉండేది. సేఫ్గా ఉండేది మానేసి నువ్వు మధ్య రొమ్ములు గుచ్చుకుంది తీసుకుంటాను అనడం ఎందుకు? కరెక్ట్. అది మార్గం మన పెద్దవాళ్ళు వేశారు మార్గం. ఈ మార్గంలో మనం నడవాలి. మార్గంలో మనం నడిస్తే భద్రత ఉంది కదా. అభద్రత భావం మనకు అనవసరమైంది ఎందుకు అంటే ఏదో చిరుపుతనం. హాహాహోహులో నాన్న నాకు అన్నిటికంటే ఏం నచ్చిందంటే ఈ పదం నచ్చిందన్న నేను ఆ పుస్తకం చదివి. ఆఖరి మాట ఏముంటుందంటే ఆ జర్నలిస్ట్ అడుగుతాడు, ఏమండి మా దేశంలో మీకేం నచ్చిందని అంటాడు ఆయన్ని హాహాహోహుని. ఆయన అంతా విరిగిపోవడం మళ్ళీ అయిపోయాక వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ దేశం. అన్నట్టు ఇంతటి చిరిపి మాట ఏ లోకల్లోనూ చూడలేదు అన్నట్టు తనకి వర్తించుకున్నారు. ఆవిడ ఈ మాట మాత్రం భలే రాసేవాడు నన్ను.